Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డాక్టర్ రమేష్ను చంద్రబాబు దాచిపెట్టారా? విరుచుకుపడిన విజయసాయిరెడ్డి. విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అనంతరం నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్, రమేష్ ఆసుపత్రి గ్రూప్ సంస్థల అధినేత డాక్టర్ రమేష్ పోతినేని పరారి అయ్యారు. స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసింది రమేష్ ఆసుపత్రి కావడంతో ఆయనపై కేసు నమోదైంది. విజయవాడ నగర పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 4 రోజులుగా ఆయన ఎక్కడున్నది తెలియరావట్లేదు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి 1,00,000 రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించారు విజయవాడ పోలీసులు. తాజాగా డాక్టర్ రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిన ఉదంతంపై తాజాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. డాక్టర్ రమేష్ తెలుగుదేశం పార్టీకి చెందిన బడా నేతల నివాసాల్లో తలదాచుకుని ఉండొచ్చంటూ అనుమానాలను వ్యక్తం చేశారు. కొందరు టీడీపీ నేతల ఇళ్లల్లో గాలింపు చర్యలు చేపడితే డాక్టర్ రమేష్ ఆచూకీ తెలుస్తుందనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. డాక్టర్ పోతినేని రమేష్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో చంద్రబాబుతో ఉన్న అనుబంధం ఏంటి అని ప్రశ్నించారు. డాక్టర్ రమేష్ను ఎవరి ఇంటిలో దాచి ఉంచారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు డాక్టర్ రమేష్ను తన ఇంటిలో దాచి ఉంచారా లేక తన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఇంటిలో దాచి ఉంచారా అని ప్రశ్నించారు. పరారీలు ఉన్న డాక్టర్ పోతినేని రమేష్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఉన్న అనుబంధం ఏంటో తెలియజేయాలంటూ చంద్రబాబును నిలదీశారు. ఇద్దరు రమేష్లతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాలని అన్నారు. దీనిపై ఆయన ట్వీట్ సంధించారు. స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 10 మంది పేషెంట్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన డాక్టర్ రమేష్ సహా పలువురిపై కేసులు నమోదు చేశారు.